సాక్ష్యం. జనరల్గా సాక్ష్యం అనే పేరు ఫస్ట్ మామూలుగా విన్నప్పుడు ఏదో నాకు ఒక సెంటిమెంట్గా ఏదైనా లక్ష్యం, లౌక్యం, సాక్ష్యం అనే సిరీస్ అనే ఆలోచన కొంతమందికి వస్తాయి. అది పెద్ద తప్పేం కాదు. కానీ ఇందాక పూజ చెప్పినట్టు ఈ కథ మొత్తం చూసిన తర్వాత ఈ సినిమాకి వేరే టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అని మనం ఎంత ఆలోచించినా దీని తర్వాతే ఉంటుంది అనేది నా నమ్మకం. అలాంటి యాప్ట్ టైటిల్ ఇది. మోషన్ పోస్టర్ దగ్గర ఎక్కువ మాట్లాడేస్తే రేపు ఫ్యూచర్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ రిపీటెడ్గా ఉంటుంది. ఈ సినిమా గురించి మాత్రం నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రం చెప్తాను. అంటే జనరల్గా చెప్పే ప్రొడ్యూసరు అభిషేక్ మాకు చాలా కోఆపరేట్ చేశారు, హీరోలు చాలా కోఆపరేట్ చేశారు. ఇవన్నీ నార్మల్గా మేము ఎవ్రీ టైం మాట్లాడేది. డెఫినెట్గా వాళ్ళందరూ కోఆపరేషన్ ఎప్పుడు మా వెనకాల ఉంటాను ఉంటుంది. కానీ నేను ఈ కథ రాస్తున్నప్పుడు నేను అనుకున్న కొన్ని ఫీలింగ్స్ని మాత్రం కొంచెం చెప్పాలనుకో. జనరల్గా ఇండస్ట్రీలో ప్రతి 10 ఇయర్స్కి ఒక మనం వెళ్తున్న రొటీన్ సినిమాలు అవ్వచ్చు, లేదంటే అప్పుడు జనాలు కోరుకుంటున్న కొన్ని ఐడియాలజీలు ఉన్న ఆ సినిమాల నుంచి ప్రతి 10 ఇయర్స్కి ఇండస్ట్రీలో ఒక చేంజ్ అవర్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటి చేంజ్ అవర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది నిజమో కాదో తెలియదు. కానీ నా డైరెక్షన్ కెరియర్లో మాత్రం ఆ 10 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అవర్గా మాత్రం ఈ కథ ఉండిపోతుంది. ఫస్ట్ లక్ష్యం రాశాను, తర్వాత రామరామ కృష్ణకృష్ణ నాకు రాశాను, తర్వాత ఒక 3 సినిమాలు నేను బయట రైటర్స్ దగ్గర కథలు తీసుకుని చేయటం జరిగింది. అప్పుడంతా ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ అంతా బాగా వెళ్ళటం, సో అలాంటి కథలు బయట ఎవరి దగ్గర విన్నప్పుడు చూస్తాం. సో నేను ఓన్గా కథ రాయాలంటే చాలా ఎమోషన్ ఉండాలి లోపల నుంచి. కథలో నిజాయితీ, ఎమోషన్ అవన్నీ ఉండి చాలా ఇన్వాల్వ్ అయ్యి రాయాలనే ఫీలింగ్ ఉంటుంది నాకు. సో మనం చేయబోతున్న ప్రాజెక్ట్స్లో ఒక్కొక్కసారి అంత ఎమోషన్స్ పండించే ప్రాజెక్టులు మన చేతుల్లో ఉండవు. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా ఏదైనా చేద్దామని ప్రతిసారి మేము కూడా ఒకసారి ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఒకసారి ఎమోషన్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. సో అలా నాకు కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాకి మాత్రం డెఫినెట్గా నేనేంటి, అసలు మనం ఎటు వెళ్తున్నాం, నెక్స్ట్ ఎలాంటి కథ రాస్తే బాగుంటుంది, ఇప్పుడు ఒకప్పుడు లేనంత విజువల్ సపోర్ట్ వచ్చేసింది, సో అలాంటివన్నీ వాడుకుని మనం కట్ చేస్తే ఎలా ఉంటుందని చాలా రకాలుగా ఆలోచించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాసే ముందు కూడా ఒకవేళ అలాంటి కథ ఎవరి దగ్గరైనా ఉన్నాయా, మనందరూ ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుంది అనిపించే కథలు ఉన్నాయని నేను డిక్టేటర్ తర్వాత ఒక 2-3 మంత్స్ చాలామంది దగ్గర కథలు వినటం జరిగింది. కానీ ఏది నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్స్, నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి ఇలాంటివి, సో అందులో ఒక పాయింట్కి కథారూపం ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను అక్కడ ఒక జర్నీ స్టార్ట్ చేశాను. ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాకి, ఎన్నో స్పీచెస్, చాలామంది ప్రవక్తలు చెప్పే విషయాలు అవన్నీ విని 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 ఒక రకమైన ఇన్స్పిరేషన్ చెంది కథ రాయడం జరిగింది. ఇది ఏదో ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వటం లేదంటే ఇంకోటి కాదు, ఇది ఇది ఒక లైఫ్లోంచి మనం అనుభవించిన లైఫ్ లోపల నుంచి ఒక మదనం జరిగి ఫైనల్గా ఒక కథ రూపంలో వచ్చింది. ఇప్పటి వరకు మన ముందు చాలా సినిమాలు అవుటర్ సిస్టమ్ మీద కథలు చాలా వచ్చినాయి. ఒక పొలిటికల్ సిస్టమ్ కరప్ట్ అయిందని దాని మీద కొన్ని కథలు, ఒక పోలీస్ వ్యవస్థ అని ఇంకోటి అని ఇంకోటి ఇలా చాలా వచ్చినాయి. సో ఆ వ్యవస్థలన్నీ కరప్ట్ అవ్వడానికి కారణమైన ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ మీద ఒక కథ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. అదే మన ఇన్నర్ వ్యవస్థ, మన లోపలన్న ఒక సైకాలజీ, ఇన్నర్ ఇంజనీరింగ్, అంటే మన లోపల ఉండే థాట్ ప్రాసెస్లోనే ఇవన్నీ తేడాలు వస్తున్నాయి. అసలు ఆ థాట్ ప్రాసెస్లోనే తేడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అప్పుడు నేను ఇన్నర్ సిస్టమ్ మీద కట్ చేశాను. అదే ఇది, దానికి నేను పంచభూతాలు అనే ఒక బ్యాక్డ్రాప్ తీసుకుని నేచర్ తీసుకుని చేయడం జరిగింది. దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ నేను ఫ్యూచర్లో నా మనసులో ఉన్న విషయాలను ఇంకా బాగా షేర్ చేసుకుంటాను. ఇలాంటి ఒక కొత్త కథ చేస్తున్నప్పుడు ఒక యంగ్స్టర్ ఏం చేయమన్నా చేసేయాలి, ఇలా దూకమంటే దూకేయాలి, ఆలోచించకూడదు అనే ఒక రకమైన క్యారెక్టర్ కావాలి. నా కథలో ఉండే హీరో అలా ఉంటాడు. సో దానికి ఎవరని అనుకుంటున్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నిజంగా ఒక గ్రేట్ ఫాదర్. ఆయనకి నా దగ్గర ఒక కథ, మంచి కథ ఉందని చెప్పి తెలిసి
ఆయన నాకు కాల్ చేసి ఒకసారి కథ విందామని చెప్పి ఒక కథ వినటం వినగానే ఆయన సింగిల్ సిట్టింగ్లో నాకు ఎప్పుడో కోరుకుండేది మన ఇల్లు కథ చెప్తే ఒక సింగిల్ సిట్టింగ్లో ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా చేద్దామనే ఫీలింగ్ ఉండాలి కరెక్షన్స్ అవన్నీ లేకుండా అనేది అలాగే ఈ కథ కుదిరింది ఆయన ఒకరోజు ఆ కథ ఓకే చేసిన దగ్గర నుంచి అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ వచ్చినాయి చాలా హై ఎండ్ టెక్నీషియన్స్ని ఇచ్చారు మన విజన్ ఇంకా నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్ళాలంటే నాకు చుట్టూ ఉన్న టెక్నికల్ టీం చాలా అవసరం వాళ్ళందరూ ఉన్నారు దీని అంతటికీ వెనకాడకుండా బడ్జెట్ పెట్టే ఒక యంగ్ జనరేషన్ నుంచి వచ్చిన మా మైండ్ సెట్కి దగ్గరగా ఉన్న అభిషేక్ బాగా సింక్ అయ్యాడు ఎప్పుడు ఏమీ మాట్లాడకుండా ఏ అడిగినా కూడా చేసుకుంటూ వెళ్ళారు సో అలాంటి ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్కి ఏదో గ్లామర్ ఒకటే కాకుండా పూజ హెగ్డే లాంటి ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయికి అన్ని రకాల ఇమేజ్లు ఉన్నాయి ఫేస్ బాగుంటుంది బాడీ బాగుంటుంది మాటలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అన్ని రకాలుగా ఉన్న ఒక క్యారెక్టరైజేషన్ ఆ అమ్మాయిలో సెట్ అయింది ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది నేను ఫ్యూచర్లో మళ్ళీ అందరి గురించి చెప్తాను ఈ కథకి ఈ రేంజ్లో వెళ్ళడానికి నాకు ఉపయోగపడిన నా టెక్నీషియన్స్ అందరూ పేర్లు మొదలు పెడితే 25 మెంబర్స్ పైన ఉంటారు సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇలాంటి ఒక కొత్త కథ రావాలని ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ రివ్యూస్ ఎక్కువగా చదువుతాను నేను రివ్యూస్లో రాసే కొన్ని చాలామంది మీరు అందరూ చూసి ఎప్పుడు రొటీన్గా చేస్తున్నారు కొత్తగా ఏదైనా చేయండి కొత్తగా చేయండి వాళ్ళందరూ అనే మాటలు తెలియకుండా మాకు లోపల తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం కథ రాసినప్పుడు మాత్రం దానికి జరుగుతూ ఉంటుంది సో అలాంటి అందరి ఇన్స్పిరేషన్ తోటి ఈ కథ రాయడం జరిగింది మీ అందరి సపోర్ట్ ఉంటుందని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి ఇంకా ఎన్నో కథలు రాయడానికి మా దగ్గర శక్తి ఉంది సో దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను